all the teaching hospitals, you need to develop pediatric wards. All the teaching hospitals, manakunna teaching hospitals, anni kuda pediatric wards definitely improve kavala. So whatever improvisation that needs to come up there, first focus dani meeda pettandi. Then beyond teaching hospitals, do we have the scope to improvise the CHCs, the area hospitals? Have you got to do a study, and wherever you think that improvisation scope undi ani anukunte, first infrastructure anedi, quality of infrastructure first drastically improve chese karyakram edaithe cheyalo cheyandi. Because అది అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో చేయాలనుకున్న చేయలేము. సో దానికి ఎట్లాగో మన నాడు నేడు ప్రోగ్రామ్స్లో ఎనీవే వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. సో ఫస్ట్ దాంట్లో ఫోకస్ దీని మీద పెట్టి ఈ ఇది ఒకవేళ అంతో ఇంతో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా పర్వాలేదు, ఇంకొంత ఇంప్రూవ్ చేసేదానికోసం నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పీడియాట్రిక్ వార్డ్స్ ప్రతి హాస్పిటల్లోనూ ఉండేట్టుగా చూసుకుందాం. సో ఈ పీడియాట్రిక్ వార్డ్స్ అనేది లేటర్ ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఈవెన్ మదర్స్ ఆల్సో, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సేమ్ థింగ్ ఆల్సో ఇట్ కెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఏ విధంగా నష్టం వచ్చేది ఏమి ఉండదు. సో దానికి ఖచ్చితంగా ఆ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ అండ్ సిహెచ్సి హాస్పిటల్స్ వరకు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోండి. సో దట్ పిల్లలకి ఏదైనా జరిగిన వెంటనే యూ హ్యావ్ సమ్ ఫెసిలిటీ, అవర్ ఓన్ ఫెసిలిటీస్ టు ఇమీడియట్లీ అటెండ్ టు ఇట్. ఆ రోజుకి ఆ బేసిక్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవు అన్న మాట రాకూడదు. ఆల్ ది టీచింగ్ హాస్పిటల్స్ యూ నీడ్ టు డెవలప్ పీడియాట్రిక్ వార్డ్స్. ఆల్ ది టీచింగ్ హాస్పిటల్స్ మనకున్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా పీడియాట్రిక్ వార్డ్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ కావాలి. సో వాట్ ఎవర్ ఇంప్రూవైజేషన్ దట్ నీడ్స్ టు కమ్ అప్ దేర్, ఫస్ట్ ఫోకస్ దాని మీద పెట్టండి. దెన్ బియాండ్ టీచింగ్ హాస్పిటల్స్ డూ వీ హ్యావ్ ద స్కోప్ టు ఇంప్రూవైజ్ ది సిహెచ్సిస్, ది ఏరియా హాస్పిటల్స్? అవి కూడా డూ అ స్టడీ, అండ్ వేర్ ఎవర్ యూ థింక్ దట్ ఇంప్రూవైజేషన్ స్కోప్ ఉంది అని అనుకుంటే, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఏదైతే చేయాలో చేయండి. బికాస్ అది అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో చేయాలనుకున్న చేయలేము. సో దానికి ఎట్లాగో మన నాడు నేడు ప్రోగ్రామ్స్లో ఎనీవే వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. సో ఫస్ట్ దాంట్లో ఫోకస్ దీని మీద పెట్టి ఈ ఇది ఒకవేళ అంతో ఇంతో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా పర్వాలేదు, ఇంకొంత ఇంప్రూవ్ చేసేదానికోసం నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పీడియాట్రిక్ వార్డ్స్ ప్రతి హాస్పిటల్లోనూ ఉండేట్టుగా చూసుకుందాం. సో ఈ పీడియాట్రిక్ వార్డ్స్ అనేది లేటర్ ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఈవెన్ మదర్స్ ఆల్సో, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సేమ్ థింగ్ ఆల్సో ఇట్ కెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఏ విధంగా నష్టం వచ్చేది ఏమి ఉండదు. సో దానికి ఖచ్చితంగా ఆ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ అండ్ సిహెచ్సి హాస్పిటల్స్ వరకు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోండి. సో దట్ పిల్లలకి ఏదైనా జరిగిన వెంటనే యూ హ్యావ్ సమ్ ఫెసిలిటీ, అవర్ ఓన్ ఫెసిలిటీస్ టు ఇమీడియట్లీ అటెండ్ టు ఇట్. ఆ రోజుకి ఆ బేసిక్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవు అన్న మాట రాకూడదు.